హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చూడమంటే రేపటి మ్యాచ్ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ టీమ్ రేపు జరగబోతుంది 7:30 మ్యాచ్. ఓకే, రేపు ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఏం జరుగుతుంది, పాయింట్స్ టేబుల్లో ఏం జరుగుతుందో మొత్తం నీళ్ళు చెప్పబోతాను. అదే జీటీ గెలిచినా ఏం జరుగుతుందో మొత్తం నీళ్ళుగా వీడియో చెప్పబోతాను. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి, అప్పుడే మీకు మొత్తం నీళ్ళుగా అర్థమవుతుంది. ఎవరున్నా మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసింది, అప్పుడే నేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు వచ్చి జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనేది ఉంది. రేపు ఒకవేళ ఎస్ఆర్హెచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ వేరే లెవెల్లో ఉంటుంది, ఎస్ఆర్హెచ్ అనేది ఫస్ట్ పొజిషన్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, ఎందుకలా చెప్తున్నా అంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ టుడే మ్యాచ్, ఈరోజు మ్యాచ్ ఉంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. రేపు ఆర్సీబీ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్ కనుక వెళ్తుంది, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ అనేది 12th పొజిషన్, 12 పాయింట్స్ అనేది వస్తుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే ఫస్ట్ పొజిషన్ వెళ్తుంది, ఎందుకంటే రన్ రేట్ అనేది రాజస్థాన్ రాయల్స్కి బాగుంది. ఓకే, ఎస్ఆర్హెచ్ వచ్చి రేపు ఒకవేళ కానీ మన జీటీతో గెలిచేస్తే మాత్రం అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ అనేది పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ పొజిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ జీటీ గెలిస్తే ఏమవుతుంది బ్రో అంటే జీటీ గెలిస్తేనే ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అనేది పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్ ఉంది. ఓకేనా, రేపు మాత్రం ఎస్ఆర్హెచ్ కన్సిస్టెన్సీగా 6th విన్ చూస్తే మాత్రం అఫ్కోర్స్ అని పాయింట్స్ టేబుల్లో ఒక ఫస్ట్ పొజిషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి మాత్రం. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఎస్ఆర్హెచ్ టీమ్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంటే 2 సార్లు ప్లే ఆఫ్ ఆడొచ్చండి. ఒకసారి క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినా క్వాలిఫైయర్ 2 అనేది ఆడొచ్చు, అది ఒక ప్రాఫిటబుల్ ఉంది. దానివల్ల ఎస్ఆర్హెచ్ అనేది మంచి బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ప్రతి ఒక్క యూనిట్ అనేది బాగుండే వల్ల ఎస్ఆర్హెచ్ అనేది అఫ్కోర్స్ ఫస్ట్ 2 ప్లేస్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే క్వాలిఫైయర్స్ అనేది 2 సార్లు ఆడొచ్చు, ఫస్ట్ 2 టీములకి అనేది అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎస్ఆర్హెచ్ అనేది అడ్వాంటేజ్ పైన వెళ్తుంది. వెయిట్ అండ్ వాచ్ అని నేను చెప్పేసి ఉంటాను అనుకుంటాను. రేపు మాత్రం ఎస్ఆర్హెచ్ గెలితే ఫస్ట్ పొజిషన్ గెలుతుంది, ఒకవేళ జీటీ గెలిస్తే ఫస్ట్ పొజిషన్ గెలుతుంది. ఓకేనా, ఈరోజు ఏ టీం గెలిచినా ఆ ఎస్ఆర్హెచ్ అనేది 3rd పొజిషన్కి వెళ్ళిపోతుంది. రేపు గెలిచిన వెంటనే ఫస్ట్ పొజిషన్కి అనేది ఎస్ఆర్హెచ్ వచ్చేస్తుంది, ఎందుకంటే రన్ రేట్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల ఎస్ఆర్హెచ్ అనేది రేపు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది మ్యాచ్ గెలిచిన వెంటనే. టాటా సీ గైస్, మీరు నెక్స్ట్ వీడియో వీడియో నచ్చింది లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసింది, అప్పుడే నేసే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ.